చాలా మంచి సేవలు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు అందిస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గాంధీలో చాలా మంచి ఎక్విప్మెంట్ కూడా తీసుకున్నాం. ఎంఆర్ఐ మెషిన్ గాని క్యాత్లాబ్ గాని సిటీ స్కాన్ గాని అన్ని కూడా కొత్త ఇచ్చాం. ప్రతి డిపార్ట్మెంట్ కు ఐసీయూ బెడ్స్ కూడా సమకూర్చడం జరిగింది. ఇంతకు ముందు ఇది 1000 బెడెడ్ హాస్పిటల్ గా ఉండేది. ఈ మరొక 500 పడకలు యాడ్ చేసి దానికి అనుగుణంగా బెడ్స్ ను కెపాసిటీ కూడా పెంచాం. నమ్మకం ఉంది గనుక ఇయాల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలు వస్తా ఉన్నారు. ఒక హై ఎండ్ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా గాంధీలో నిర్మాణంలో ఉంది. దాన్ని వచ్చే 4-5 మాసాల్లో ఖచ్చితంగా వినియోగంలో తేవాలని ఈరోజు సమావేశంలో ఆదేశించడం జరిగింది. స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ కూడా 35 కోట్ల రూపాయలతోని దాన్ని కూడా ఒకటి మొన్ననే శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ లిమిట్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలే ఉండేది. ఇప్పుడు అందరికీ 5 లక్షల రూపాయలు చేశాం. అండ్ పర్టికులర్లీ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కు 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద అందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఒక 2.5 కోట్లతో గాంధీలో, 2.5 కోట్లతో మన ఎంజీఎంలో పేట్ల బుజ్జులో 3 చోట్ల తెస్తున్నాం. 3 నెలల్లోగా ఇన్ఫర్టిలిటీ సెంటర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఈ హై ఎండ్ కిచెన్ ను తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా మేము ఆదేశించడం జరిగింది. ఈఎన్టీ డిపార్ట్మెంట్ గాంధీ వారు ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేసినారు. ఇప్పటికి 3 కేసులు చేసినారు. ఒక పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చేస్తున్నారు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ 15 లక్షలు ఛార్జ్ చేస్తారు. ఇంతకుముందు నీ రీప్లేస్మెంట్ అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్కే పరిమితం అయ్యేది. అటువంటిది మా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు బాగా ఇంప్రూవ్ చేసినారు. సో నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మంచి సేవలు అందిస్తూ ఉన్నారు డాక్టర్లు. ఇంకా కూడా దాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో గాంధీని బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం.